వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలను పట్టణాల వలె తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వివిధ శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు లక్ష్మీపురం గ్రామ సర్పంచి పాండవుల సురేష్. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, అంగన్వాడీ, రెవెన్యూ, పోలీసు, వెటర్నరీ గోపాలమిత్ర, హోమియో, ఆయుర్వేదం, హలోపతిక్ వైద్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని గ్రామంలోని సమస్యలను అడిగి స్వీకరించి వారికి అవగాహన కల్పించారు. లక్ష్మీపురం గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే మీ సమస్యలన్నీ మాకు తెలియజేయడం వల్లనే అది సాధ్యమవుతుందని, మీకు ఏ ఇబ్బందులు కష్టం వచ్చినా మాకు తెలియపరచాలని, ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం తరపున మేము మీకోసం ఉన్నామని అధికారులు ప్రజలకు వివరించారు. ఇరవై తారీఖు నాడు చూసేటట్టు ఒకవేళ ముందు పూర్తి చేసినాక మీరు ఎడ కూర్చున్నారా కూడా ఆ పెద్ద కారణం సుసైడ్ బిల్డింగ్ మీద దీని ముందు పాత్ర తీసుకుని ఈ చెట్టు కింద కూర్చోవాలి. మీ మైనస్ ఒక బిల్డింగ్ వేస్తామని మీరు రావాలి. నేను డోజర్ పెట్టి మొత్తం క్లీన్ చేస్తా, మీ పాత్ర కూడా వేస్తాను, అలా కూర్చోవాలి. అలా కొంచెం కరోనా పోయింది, వచ్చినప్పుడు అతను మాస్క్ పెట్టుకొని శానిటైజర్ తెచ్చుకొని 25 నాడు 9 షార్ప్గా ఎవరు పని ఇవ్వకుండా ఎజెండా పంపండి. మీరు మీ లెవెల్లో మీరు పంపండి. 25 నాడు పక్కా ఇక్కడ కూర్చోవాలి, అడ్డ కూర్చోవాలి, మేము వస్తాం. కూడా పుట్టిందంటే పుట్టినప్పుడు 30 కిలోలు ఉండేది. ఓకే, 3 సంవత్సరాలకి మళ్ళీ చేపట్టి ప్రెగ్నెన్సీ అయింది. ఓకే, ఇన్సెమినేషన్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ దాని పోషణ కూడాను పుట్టినప్పటి నుండి దాన్ని సంరక్షణ అంతా మా మేమే చేయాలి. ఓకే, దాంతోపాటు ఫస్ట్ ఎయిడ్ అంటే ఏదైనా గాయమైన గదలు చేసిన అందుబాటులో 24 అవర్స్ ఫోన్ చేస్తే వచ్చి 24 అవర్స్ వచ్చి పెండింగ్ ఉన్నాయి, ఎంతమందికి మ్యూటేషన్ చేసుకోలేదు. ఇలాంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ లో ఈరోజు మేము ఒకరికి ఒకరు పరస్పరము అన్ని చర్చించుకోవడం జరిగినది. నెక్స్ట్ రివ్యూ మీటింగ్ వరకు మా సంఘము మా ఈరోజు ఉన్నటువంటి అన్ని ఆఫీసర్లే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాల అధ్యక్షులు, వాళ్ళ పెద్ద మనిషి, ప్లస్ గ్రామంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు, ప్లస్ మా పాలక వర్గం, మా పంచాయత్ సెక్రటరీ, మా ఎంపీడీసి, మా గ్రామ పంచాయతీ సిబ్బంది అందరితోని కూడా నెక్స్ట్ గ్రామ సభ పెట్టేసి అతి తక్కువ టైంలో మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా, ఒక మరియాపురం, ఒక గంగదేవపల్లి, ఒక అంకాపురం అలాంటి విలేజ్గా మేము కూడా వాళ్ళ జాబితాలో రావడానికి మా వంతు కృషిగా చేస్తున్నాము. నా ఒక్కరి వల్ల సాధ్యం కాదు కాబట్టి గ్రామం అంతా ఏకమై అందరము కలిసి కట్టిగా కసితోని పనిచేస్తేనే ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా లక్ష్యం చేధించాలంటే అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి కాబట్టి ఈరోజు చర్చించుకోవడం జరిగినది. అతి త్వరలో మా గ్రామంలో అభివృద్ధి పనులు కావచ్చు, ఎలాంటి పనులు పెండింగ్ లేకుండా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులు అందరి సహకారంతో, గ్రామంలో ఉన్నటువంటి అందరి అధికారుల సహకారంతో, అలాగే మా ఎమ్మెల్యే గారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, అలాగే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరి సహాయ సహకారంతో మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పేసి కట్టబద్ధంగా చెప్పడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అధికారులకు, వార్డ్ మెంబర్లకు, ఎంపీడీసీకి, పంచాయత్ సెక్రటరీకి, గ్రామ పంచాయతీ సిబ్బందికి, అన్ని శాఖల అందరికీ కూడా నా వంతు మేమందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.